పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ అంటే అది ప్లాన్ చేసుకోవాలి అంతేగాని పెళ్ళవగానే ప్రెగ్నెన్సీ వచ్చేసింది తీయం చేసుకోవడము అది మంచిది కాదు ఏదైనా గానీ ప్లాన్ చేసుకోవాలంటే ముందర డాక్టర్ దగ్గరికి రావాలి దీన్ని ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటారు ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ ఎందుకంటేను కొన్ని కన్ను జబ్బులు వంశపారంపర్యంగా పిల్లలకు రావచ్చు తల్లిదండ్రులకి అసలు వాళ్ళకి జబ్బులు ఉన్నాయని కూడా తెలియకపోవచ్చు ఇందులో ముఖ్యంగా మనం అనుకోవాల్సింది ఏంటంటేను థాలసీమియా అని ఒకటి ఉంటుంది ఆ బీటా థాలసీమియా తల్లి క్యారియర్ ఉండొచ్చు ఒకవేళ తండ్రి కూడా క్యారియర్ అయితే బేబీకి థాలసీమియా మేజర్ అని రావచ్చు ఇది రక్త కణానికి సంబంధించింది రక్తం ఎక్కువ కాదు రక్తం లోపల అంటే శరీరం లోపలనే అది నశించిపోతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ రక్తం తయారవడం కష్టము దాంతోటి వాళ్ళు ఎక్కువ కాలం కూడా బతకరు పిల్లలు సైప్రస్ అనే దేశంలోను ఇది రాకుండా ఉండడానికి ఈ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ ద్వారా ప్రీ కన్సెప్షన్ గాను తల్లి అంటే పెళ్లి చేసుకోబోతున్న వాళ్ళకి అబ్బాయిలకి అమ్మాయిలకి వాళ్ళకి టెస్టులు చేసి ఒకవేళ ఇలా ఉంటే గనక థాలసీమియా మైనర్ ఒకళ్ళకుంటే ఇంకోళ్ళకి కూడా ఉంటే మీరిద్దరు చేసుకోకండి పుట్టే పిల్లలు ఇలా ఉంటారు అని చెప్పడం అంతా జరిగింది అంతేత వాళ్ళు ఆ థాలసీమియాని అక్కడి నుంచి తీసేశారు మన దేశంలో కూడా ఇప్పుడు సికిల్ సెల్ డిసీజ్ అనేది మన కొన్ని కొన్ని పాకెట్స్లో అంటే ముఖ్యంగాను ఇది ట్రైబల్స్లో ఎక్కువగా కనిపిస్తుంది ట్రైబల్స్ అంటే గిరిజనులు గిరిజనులు ముఖ్యంగా రాజస్థాన్లో మన దగ్గర కొంతమంది గిరిజనులను అలాంటి వాటి కూడా టెస్ట్ చేయాలని మన ప్రభుత్వం భారత ప్రభుత్వం మొదలుపెట్టింది కానీ ఇప్పటి వరకు 3% వరకే వాళ్ళు స్క్రీన్ చేయగలిగారు అంటే ప్రెగ్నెన్సీలో ఇవన్నీ టెస్టులు మనం చేయించుకోవాలి ప్లాన్ చేసుకునే ముందే